హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ మినపసున్నుండలు. చాలా పర్ఫెక్ట్గా, ఈజీగా, టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకసారి చిన్న వీడియో చూసారంటే మీరు ఇంకెప్పుడు బయట తెచ్చుకోరు అనమాట, అంత బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మన ట్రెడిషనల్ రెసిపీని తయారు చేయడం నేర్చుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మినపసున్నుండలు తయారు చేయడానికి మందమైన కడాయి ఏదైనా పెట్టుకోవాలి. మీ ఇంట్లో కుక్కర్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఈ కడాయిని కాస్త వేడి చేయాలన్నమాట. వేడైన తర్వాత ఒక కప్పు మంచి క్వాలిటీ మినుములు తీసుకోవాలి. మినుము బద్దలైనా తీసుకోవచ్చండి. దీని బదులు మీరు వైట్గా ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. కానీ ఇలా తొక్కతో ఉన్న బ్లాక్ మినుములే చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని వేసేసి లో ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ దగ్గరే ఉండి 20 నిమిషాల వరకు మనం వేయించుకోవాలి. దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మినుములు అన్ని వైపులా వేగి చక్కగా క్రిస్పీగా తయారవుతాయి. అలాగే మినుములు వేయిస్తున్నప్పుడు మనకి ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది. 90% మినుములు వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోండి. బియ్యం అనేది ఆప్షనల్ అనమాట. బియ్యం వేస్తే సున్నుండలు తిన్నప్పుడు మన నోట్లోకి అతుక్కోకుండా ఉంటాయి. చక్కగా బియ్యం కూడా వేసిన తర్వాత మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకొని ఒక్కసారి మినుముల్ని తిని చూడండి. తిన్నప్పుడు మనకు అవి క్రంచీగా క్రిస్పీగా తగలాలన్నమాట. అలా అయితే మీకు మినుములు వేగిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపుగా 1/4 కప్పు బెల్లాన్ని తురిమి పెట్టుకోండి. మినుములు వేగితే ఇల్లంతా మంచి వాసన వస్తుంది. అది కూడా ఒక టిప్ అనమాట మనకి వేగినట్టు తెలియడానికి. చల్లారిన ఈ మినుముల్ని చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం చేతికి బరక తగలాలి. అలా అయితేనే బాగుంటాయి అన్నమాట. మరీ మెత్తగా చేసేసుకుంటే మన నోట్లో వేసుకోగానే అవి నోటికి అంటికిపోతూ ఉంటాయి. ఇలా చక్కగా పిండంతా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఈ మినపిండిలో తురుముకున్న 1/4 కప్పు బెల్లం వేసుకోండి. మా బెల్లం కొంచెం కరిగిపోయింది అనమాట, అందుకని నేను ఇలా మ్యాష్ చేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత 1 కప్పు వరకు నెయ్యిని కాగబెట్టి వేసుకోవాలి. చల్లారి నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా కరిగించుకుని వేసుకోవాలి. తొందరగా కలిసిపోవాలనుకుంటే నెయ్యిని కాచి వేసుకుంటే వేడివేడిది తొందరగా కలుస్తుంది అనమాట. బెల్లం బాగా కరిగిపోతుంది. అంతే, ఈ పదార్థాన్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో రౌండ్గా చేసుకోవడమే. తినండి, మినపసున్నుండలు రెడీ అయిపోయినాయి. ఇందులో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కానీ, యాలక్కాయలు కానీ అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు. వీటికి సహజసిద్ధంగా ఉన్న ఫ్లేవర్ని, టేస్ట్ని మనం మిస్ అవుతాం అనమాట. ఇలా చక్కగా తయారు చేసుకుని 8 బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని మంచి వంటలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.